హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెంపుల్ ట్రీస్ గురించి చెప్తాను. ఎలా పెంచాలి ఏంటనేది చూస్తూ ఉండండి. లెట్స్ వాచ్. ఈ మొక్కను కొందరు ప్లూమేరియా ట్రీ, మరికొందరు చంపా ట్రీస్ అంటారు. మేము టెంపుల్ ట్రీస్ అంటాం. ముందుగా ఒక కొమ్మను తీసుకొని, మరీ లేత కొమ్మ కాకుండా కొంచెం ముదర కొమ్మను తీసుకోండి ఫ్రెండ్స్. లేత కొమ్మ అయితే చనిపోతుంది. ముదర కొమ్మను తీసుకొని వీడియోలో చూపించేటట్టు ఆకులను కత్తిరించేయండి. దీని మొత్తం ఆకులు కత్తిరించిన తర్వాత ఇలా ఎండిపోయిన కొమ్మలను కత్తిరించండి, మరియు మొదటి భాగాన్ని కత్తిరించండి. కత్తిరించిన తర్వాత మనం నాటుకునే కుండీల్లో ఇలా చిన్న రాళ్ళు పెట్టండి. ఈ రాళ్ళు పెట్టడం వల్ల కుండీలో ఉన్న నీరు నిల్వ ఉండకుండా కిందకి పోతుంది. ఒకవేళ కుండీలో నీరు నిల్వ ఉంటే మొక్క చనిపోతుంది. ఇలా నాటుకున్న మొక్కకు రోజు విడిచి రోజు నీళ్ళు వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ మొక్కకు వేర్లు పట్టేందుకు 2 నుండి 3 వారాలు పడుతుంది. అప్పటి వరకు ఎక్కడైనా వెలుతురు ఉన్న చోట నీడలో పెడితే సరిపోతుంది. సాధారణంగా ఈ మొక్కల ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ టెంపుల్ ట్రీ మొక్కలు బాగా పెరగడానికి ఏం చేయాలంటే, బాగా వెలుతురున్న చోట నా మొక్కను నాటుకుంటే బాగా పువ్వులు పోస్తాయి. ఇవి కానీ నీడలో చల్లటి ప్రదేశాల్లో ఉండడం వల్ల పువ్వులు పుయ్యకపోవడం మరియు ఆకులు రాలిపోవడం జరుగుతుంది. అందువలన ఈ మొక్కలను వెలుతురు తగిలే చోట పెంచాలి. ఈ మొక్కల్లో చాలా రకాలు, చాలా రంగులు ఉన్నాయి. అందులో ఇవి కొన్ని. మీకు కానీ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.